డే షిఫ్ట్, నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్ డే షిఫ్ట్. జబలోన్స్కి స్విమ్మింగ్ పూల్ క్లీనర్గా పనిచేస్తున్నానని భార్యకి చెప్తూ ఉంటాడు, కూతురికి కూడా అలాగే చెప్తూ ఉంటాడు. కూతురు చదువుతున్న స్కూల్ ఫీజు కట్టడానికి 5 గ్రాండ్స్ సంపాదించాలని తహతాలాడుతూ ఉంటాడు. కానీ జబలోన్స్కి చేసే అసలు పని స్విమ్మింగ్ పూల్ క్లీనర్ కాదు, అతను రక్త పిశాచులను వేటాడి చంపడమే అతని అసలు పని. రక్త పిశాచులను వేటాడే యూనియన్లో అతను రూల్స్ని అతిక్రమించాడని తీసేస్తారు. సో రక్త పిశాచులను చంపి ఆ రక్త పిశాచుల బంగారు పన్నులు అమ్ముకుందాం అంటే బయట చాలా తక్కువ డబ్బులు ఇస్తూ ఉంటారు. మళ్ళీ తిరిగి యూనియన్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య చేరతాడు. రక్త పిశాచులను చంపుకుంటూ వెళ్తుంటే రక్త పిశాచుల హెడ్ ఒకరిది అతని మీద కసిగట్టి అతన్ని అతని కుటుంబాన్ని చంపాలనుకుంటుంది. తన కుటుంబాన్ని జబలోన్స్కి ఎలా కాపాడుకున్నాడు అన్నది మిగిలిన కథ. జేజే పెర్రి దర్శకత్వం బాగున్న సరైన కథ మలుపులు లేకపోవడం వల్ల ఈ సినిమా సోగా చప్పగా సాగుతుంది. జైమీ ఫాక్స్ జబలోన్స్కీగా అద్భుతంగా నటించాడు. అతని పాత్ర ఈ సినిమాని కాపాడాలి. అతని భుజస్కంధాల మీదే సినిమాను మోశాడు. అతని అసిస్టెంట్ సేత్ పాత్రలో డేవ్ ఫ్రాంకో బాగా చేశాడు. అతని క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఈ రెండు పాత్రలు ఈ సినిమా చూశాక మనకి గుర్తుంటాయి. ఈ సినిమాలో హీరో భార్య పాపగా నటించిన వాళ్ళు కూడా బాగానే చేశారు. కొబ్బరి బొండాలు నరికినట్లు, పుచ్చకాయలు కట్ చేసినట్లు హీరో రక్త పిశాచుల తలలు కసకస నరికి పారేస్తుంటాడు సినిమాలో. కానీ అవి చూడడానికి భలే డిజైన్ చేశారు యాక్షన్ డైరెక్టర్స్. ఈ సినిమాని నిలబెట్టేది యాక్షన్ సీన్సే. అద్భుతమైన యాక్షన్ సీన్స్ కంపోజ్ చేశారు. ఈ సినిమాకి కెమెరా మ్యూజిక్ కూడా అదనపు ఆకర్షణలు. టైంపాస్ కోసం ఈ యాక్షన్ సినిమాని ఒకసారి చూడొచ్చు. బూతు సీన్లు లేవు, కుటుంబంతో కలిసి సరదాగా చూడొచ్చు. కాకపోతే వైలెన్స్ని చూసి తట్టుకోవాలి. తెలుగు, తమిళం, హిందీలో కూడా ఈ సినిమా డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.